భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలంలోని అత్యంత కీకారుణ్యం అయిన రామచంద్రాపురం గ్రామంలో నిరుపేద ఆదివాసులకు వికాస తరంగిణి చర్ల మండలం శాఖ ఆధ్వర్యంలో సోమవారం భారీ వితరణ నిర్వహించారు చర్లమండల కేంద్రానికి సుదూర అటవీ గ్రామమైన రాంపురంలో వరదల సమయంలో చుట్టూ వాగులు వంకలు పొంగడంతో అక్కడ చిక్కుకున్న ఆ గ్రామ ఆదివాసులు పడిన కష్టాలను తెలుసుకున్న వికాస తరంగిని బాధ్యులు గుంజి పురుషోత్తం మల్లికార్జున్ మాణిక్రావు అశోక్ గుంటుపల్లి నరసింహాచారి ఏఐటిసి నాయకుడు గుంజి మాల్యాద్రి నేతృత్వంలో తరంగిణి బాధ్యులు కుర్నమాల నుంచి దాటుకుంటూ వెళ్లి దాదాపు ఇరవైదు వేల విలువైన నిత్యావసర వస్తువులు కూరగాయలు బియ్యం తదితర నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు గణేష్ నగర్ యోజన కమిటీ సభ్యులు గోసంగి సాంబా పోలూరి పండు పోలూరి జీరాము రామగిరి అరుణ్ నరసింహమూర్తి పసిగంటి సంతోష్ అంజీ గొత్తుకోయ్య యోజన సంఘం నాయకులు చందు ఉంగయ్య తదితరులు పాల్గొన్నారు